ఎలా చెప్పాలరా? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిగా. సీతామాలక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. వేసిన అరటిపండు తొక్క మీద కాలేసి సర్రని చారుకుంటుంది. అదే టైంలో నువ్వు మటన్ షాప్ ముందు మొక్క కోసం వెయిటింగ్ చేసే కుక్కలాగా లతకినెళ్ళి పటకిని పట్టుకుంటా. ఓ మెలోడీ సాంగ్ వచ్చి నీ చెవులో పడుతుందిరా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇక చాలు, రాయి రాయి రాసుకుంటే మంట వచ్చినట్టుగా కళ్ళు కళ్ళు కలుసుకుంటే ప్రేమ వస్తుందిరా. చావిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే కట్ చేస్తే కట్ చేయకు బావా. ఎందుకు? సినిమా చాలా బాగుంది. రే వర్కౌట్ అవుతుందంటావా? అయినా ఈ సీన్ అన్ని సినిమాల్లో చూడలేదురా. వర్కౌట్ అవ్వకపోతే ఆ సీన్ అన్ని సినిమాల్లో అన్ని సార్లు ఎందుకు పెడతారా? పంది పెంటన్ అయ్యాలా బా. ఏసే బావా తొక్క. ఆల్రెడీ వేసాను బా. ఐ లవ్ యు. ఈ మొక్క తనక చెప్పాడు పనిక మేల నేదవా. లేడి పిల్ల కోసం వాళ్ళు ఎత్తి ఏనుగు పిల్ల పడ్డదేంట్రా? నలుగుపోయినా బాబోయ్ బావాడి క్రికెట్ లోకి వెళ్తే జంట రోడ్స్ మించిపోయినాడు కదరా. ఓరు బాబు, మీది మాది ఒకటే బ్యాచ్ రా, కాకపోతే మీరు కొంచెం తెగిస్తున్నారు. మీరు తెగించట్లేదు, ఎంత తేడా? మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎలా పొద్దు పొద్దున ఏదో బేరం. ప్రతి అడుక్కున్న వాళ్ళకి డైలాగ్ ఎక్కువైపోయా. కస్టమర్ సంపాదిస్తే తెలుస్తుందిరా, సంపాదిస్తా. ఎలాగైనా మీరే మా అబ్బాయిని కాపాడాలయ్యా. రాత్రి నుంచి వాంతులు విరోచనాలు, ఆసుపత్రిలో ఉన్నాడయ్యా. డబ్బులు కడితే గానీ వైద్యం చేయనట్టున్నారయ్యా. మీరే ఎలాగైనా కాపాడాలి బాబు. ఎక్స్పెక్ట్ చేసా. నువ్వు చెప్పిన నమ్మేటాను. నేను ఏమైనా ఎదవను అనుకున్నావా? ఈ ఊరు ప్రెసిడెంట్ ని నోరు మూసుకుని వదలబా. అమ్మ మీరన్నా చెప్పండి అమ్మా. అయ్యో నానా. ఏంటమ్మా? నా ఉంగరం కనిపించడం లేదు. ఏమైంది? గుళ్ళ ఎక్కడైనా పడిపోయిందేమో నాన్నా. నీకు బుద్ధిందా? ఆ ఉంగరం అత్తయ్య గారికి చాలా సెంటిమెంట్. అది పోయిందని తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. పదండి. గుళ్ళో మా అమ్మాయి ఉంగరం పడిపోయింది. వెతికిచ్చిన వాళ్ళకి 50,000 బహుమతిగా ఇస్తా. 50,000 మీరు కూడా ఏంటంటే మంత్రులు గారు, మంత్రం చేతి ఉంగరం కూడా కనిపెట్టచ్చు. మంత్రాలకి మనుషులు పడతారు తప్ప ఉంగరాలు దొరక వెళ్ళి వెతుక్కో. ఉరాయ్ నీ కళ్ళు కనపడవు కదా, నువ్వు మర్చిపోయా. ఉంగరం నాకు దొరికింది. నిజంగా దేవుడు ఉన్నాడు బావా. ఆపదలు ఉన్నావాడిని ఆయన ఆదుకున్నాడు. ఇచ్చింది దేవుడు కాదురా, నా దేవత. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. దీన్ని తీసుకెళ్లి బయట మారేరా. దాన్ని వండుకుని తినగలవు. బయట మారే. రోజు ఉపవాసారా? పండుగతో చూడండి ఎలా సపరించేస్తుందో. ఏమి మనవరాలా?
మంచి మగుడు రావాలని దేవుణ్ణి కోరుకున్నావా? ఏమిటో, డాక్టర్ చదువులంటూ మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడో ఉంటున్నావు. ఏరా, ఆడపిల్లకి అంత చదువు అవసరమట్రా? హాయిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించక. నా కూతురికి అప్పుడే పెళ్లి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. ఒసే ముసలి, ఇంకోసారి పెళ్ళి అన్నావంటే నీకు చేస్తా రెండో పెళ్లి. నీ అల్లరి భరించేవాడు, మన ఆస్తి అంతస్తుకు తగినవాడు, నిన్ను మనువాడేవాడు ఎక్కడున్నాడో. ఊరే, గుళ్ళో సీతామహాలక్ష్మిని చూసిందంటావా? చూసి చూడకుండా వెళ్ళిపోయిందంటావా? లేదా మీలాంటి ఎదలు పక్కన్నారు నాతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందంటావా? బాబోయ్, కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. పొద్దు పొద్దునే తగలడ్డారా? మీరు చెడింది కాక బంగారం లాంటి నా మనవుని కూడా చెడగొడతారా? దేవుడా, ఇక్కడ కలుపు మొక్కలు ఒరు మొక్కలేదే, ఒరు మొక్కలోనే కలుపు మొక్క ఉంది. ఒరే మనవడా, చేతికి గోరింట కట్టుకుని చాలా రోజులైందిరా, కాస్త కోసుకురారా, చేతి కట్టుకుంటాను. ఆకు అక్క నవ్వు నోరు ఎరగబండాల్సిన వయసులో నీ గోరింటాకి ఎందుకే? గోరింటాకలా తిరిటాకలేదు అదరబా. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా తయారయ్యా? వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ ప్రాబ్లం కాదు, ఏదోకే క్వార్టర్ ప్రాబ్లం. ఏంట్రా, ఈసారైనా ఇంటర్ కంప్లీట్ అవుతుందా? అంటే ఎన్నాళ్ళు పక్కోడదని చూసి మోసపోయాను, ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవుతుందని కేస్తోంది. నువ్వేం మారలేదురా? అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే అదవే, ఇప్పుడే అదవే. వీళ్ళు నా ఫ్రెండ్స్ లావణ్య, శృతి. నా ఫ్రెండ్స్కి గోరింటాక్ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో గోరింటాక్ చెట్టు ఉండాలి. చిన్నప్పుడు నాకు ఇచ్చేవాడివి, ఇప్పుడు ఆ చెట్టు ఉందా? అయ్యో, ఎందుకు లేదు, నీకోసం ఉంచా. చూడండి రామోగారి చిత్రాలు, చూడండి రామోగారి చిత్రాలు. ఇదిగో. థాంక్స్ రామ్. ఓకే, బై బై బై. ఛీ, వీడికి వీళ్ళ నాన్న బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు, అన్నీ వాళ్ళ తాత బుద్ధులే వచ్చేసాయి. వీళ్ళ తాత కూడా వీళ్ళలాగే పెద్ద ఎదవన్నమాట. అనవసరంగా సీతామహాలక్ష్మిని అపార్థం చేసుకున్నాను రా. చిన్నప్పుడు చెట్టే తనకు గుర్తుందంటే చెట్టు అంత ఎదిగింది నన్ను, ఎందుకు మర్చిపోదరా? అబ్బో, విన్నారా? విన్నారు విన్నారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత చక్కటి మొగుడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. కానీ మీ అందరికంటే ఎక్కువగా నా మనవరాలికి ఎర్రగా పండి అందగాడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. మరి పండకపోతే అబ్బా ఎలాంటి వస్తాడా మరి? సీతామహాలక్ష్మి ఏం చేస్తుంటారంటారా? పిప్పి చేస్తుందేమో రా. రెండు దోశలు రా. అలాగే. నువ్వేంట్రా కుంకుడుకాయ గుడ్డి తీసుకొని చూస్తున్నావు? వెళ్ళి జాతకాలు చెప్పాను, మొసలు సంపేస్తుంది. దేవుడా, దేవుడా, సోది చెప్తారమ్మా సోది.
సోది చెప్తానమ్మా సోది, జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను. బాబులు సోది చెప్పించుకుంటారా? మీ రోజు చెప్పుకున్నది అదేగా, ఇంకా నువ్వేటి మాకు చెప్తా? మీరు చెప్పుకునే సోదిలో టైం పాస్ అవుతుంది బాబు, నేను చెప్పే సోదిలో మీ టైం బాగుపడుతుంది బాబు. అయితే ఈ టైం బాగుంది, ఇడికి చెప్పు ఇడికి చెప్పు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, గూగులు తల్లి పలుకు. మనిషి ఇక్కడే ఉంటావు గాని నీ మనసు ఎక్కడో ఉంటుంది. నిజమే, తల్లిదండ్రుల మాట అస్సలు వినవు బాబు, అడ్డమైన విధవల మాట బాగా వింటావు. నీ దరిద్రం నీ ఇంట్లో లేదు నాయన, ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. ఆ రేఖలు చూసిన సాలుగానే నా చేతి రేఖలు చూడవా? నీ చేతిలో రాత కంటే రోతే ఎక్కువ ఉంది నాయన. బాగుపడే లక్షణాలు నీ బయోడేటాలోనే లేవు నాయన. కనీసం దండరాకేలా దండుకుందా లేదు చూడు చూడు. నీకింకా ధనరేఖ పుట్టనే లేదు నాయన, దరిద్రం అంతా నీ చేతిలోనే ఉంది. అవర్స్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అవతల అమ్మాయి గారు సోది చెప్పాలంటే పెద్దమ్మగా తొందరగా వచ్చామన్నారు. నువ్వు వచ్చాయి? వచ్చేస్తాను నాయన. బాబు నా సోది డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. తండ్రికి పుట్టాక వచ్చే ఇచ్చేస్తాను. సోది చెప్తా సోది. ఏంటి అది? నువ్వు చెప్పినట్టే నా మనసు ఎక్కడో లేదు, ఆ అమ్మాయి దగ్గర ఉంది. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? 500 ఖర్చు అవుతుంది. 500? అబద్ధం ఆడడానికి ఆ మాత్రం ఖర్చు అవదు. తీసుకో. సోది చెప్తారు సోది, జరగబోయేది చెప్తారు జరిగేది చెప్తారు. మధుర మీనాక్షి పలుకు, నువ్వు ఈ ఇంట్లోనే కాదమ్మా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. నువ్వు ఏ ఇంట కాలు పెట్టినా ఆ ఇంట ధనలక్ష్మి గలగల 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 గడపట్టుకుని తిరిగేస్తుంది తల్లో. నీకు ఫేస్బుక్లు కన్నా నోట్బుక్లు అంటేనే ఇష్టం తల్లి. ముందు దాని పెళ్లి రేఖ ఎలా ఉందో చూసి చెప్పవే. పెళ్లి రేఖ, పెళ్లి రేఖ, పెళ్లి రేఖ మాత్రం పట్టాలు తప్పింది తల్లో. పెళ్లికి ముందు రాణిలా బతికిన నీకు పెళ్లి తర్వాత వనవాసంలో సీత బతుకు తప్పదు తల్లో. కాబోయేవాడికి ఖర్చు తప్ప సంపాదన లేదమ్మో, తినడం తిరగడం తప్ప ఏ పని ఎరగడమ్మో. కానీ గుణంలో మాత్రం శ్రీరామచంద్రుడమ్మా, నువ్వు బంగారు లేడిని దమ్మన్నా తెచ్చిస్తాడమ్మా. మళ్ళీ ఏంటయ్యా? నేను చెప్పినట్టు చెప్పావుగా. నువ్వు చెప్పినట్టే చెప్పాను నాయన. సరే కానీ నాకు నిజం చెప్తావా? ఖర్చు అవుతుంది నాయన. సీతామహాలక్ష్మి చేయి చూసావు కదా, అరచేతి మాత్రం ఆటలా ఉంది. నువ్వేం కంగారు పడుకు నాయన, నువ్వేదైతే చెప్పావో అరచేతిలో అక్షరం పొల్లిపోకుండా అలాగే ఉంది నాయన. మరి నా సంగతి 50 ఏంటి? 500 కదా. అబద్ధానికైతే 500, నిజానికైతే 50 రూపాయలు. నువ్వే చెప్పావుగా.